నమస్తే. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ విషయంలో వివాదం చెలరేగుతోంది. చాలామంది ఒక ప్రశ్న వేస్తున్నారు, ఇందులో బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే ఎందుకు, శ్రీలంక నుంచి వచ్చినటువంటి శరణార్థులను ఎందుకు దప్పించటం లేదు, దీనిలో వాళ్ళ గురించి ఎందుకు ప్రస్తావించటం లేదన్నటువంటి ప్రశ్న వస్తోంది. కొందరు సహజంగా శ్రీలంక ప్రజల పట్ల ఉన్న సానుభూతి, శ్రీలంక నుంచి వచ్చిన తమిళుల పట్ల ఉన్న సానుభూతితో కొందరు ఈ ప్రశ్న లేవనెత్తుతున్నారు, సహజం కూడా. రెండవది, ఈ బిల్లును వ్యతిరేకించే వాళ్ళు ఇదొక సాకుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి శ్రీలంకలో ఉన్నటువంటి భారతీయ మూలానికి చెందినటువంటి వ్యక్తుల విషయంలో మనం చర్చిద్దాం. మొట్టమొదటగా గమనించాల్సిన విషయం ఏంటంటే, శ్రీలంకలో రెండు రకాల భారతీయ మూలానికి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు. కొందరు మధ్య శ్రీలంకలో, దక్షిణ శ్రీలంకలో, తూర్పు శ్రీలంకలో ఉంటున్నటువంటి వ్యక్తులు. వీళ్ళు శతాబ్దాల నుంచి అక్కడే ఉంటూ వచ్చినటువంటి వ్యక్తులు. వీళ్ళ పౌరసత్వం విషయంలో ఎక్కడ సందేహం లేదు. ఇక వీరు కాక శ్రీలంకలో బ్రిటిషర్లు టీ తోటలు పెట్టినప్పుడు భారతదేశం నుంచి కూలీలను తీసుకెళ్లారు. ఈ కూలీలకు విద్య లేదు, మిగతా శ్రీలంకర్లతో సంబంధం లేకుండా వేరుగానే ఉంచడం జరిగింది. వీళ్ళు 100 సంవత్సరాలు దాటినప్పటికీ వీళ్ళకి ఏ రకమైనటువంటి మిగతా సమాజంతో ఏ రకమైనటువంటి సంబంధాలు లేని పరిస్థితి. దేశానికి స్వాతంత్రం రాగానే శ్రీలంక 1948లో సిలోన్ సిటిజన్షిప్ యాక్ట్ నంబర్ 18 అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని తీసుకొచ్చి దీనిలో వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్స్ ప్రకారము ఎవరైతే వాళ్ళ తాతల కాలం నుంచి, అంటే వాళ్ళ తాతయ్య శ్రీలంకలో జీవించినప్పుడు మాత్రమే, జీవించినట్టు ఆధారాలు చూపిస్తే మాత్రమే వాళ్ళకు పౌరసత్వం ఇస్తామని చెప్పారు. సో ఆ రకంగా చెప్పేటప్పటికీ అక్కడ చాలా పెద్ద సమస్య ఏమొచ్చి పడిందంటే, లేదా 11 సంవత్సరాలు అనింటరప్టెడ్గా శ్రీలంకలో ఉండాలని చెప్పన్నారు. ఈ రెండు కూడా కష్టం, ఎందుకంటే చాలామంది శ్రీలంకర్లు తమ పురుళ్ళు పోసుకోవడం కోసము, మిగతా పనుల కోసము తమిళనాడుకు వచ్చేవాళ్ళు, మళ్ళీ వెళ్ళేవాళ్ళు. పర్యవసానంగా వాళ్ళు శ్రీలంకలో ఉన్నటువంటి స్టేలో అక్కడక్కడ ఇంటరప్షన్స్ వచ్చేవి, కాబట్టి వాళ్ళకి ఆ పౌరసత్వం వచ్చేది కాదు. వాళ్ళ దగ్గర ఎలాంటి పత్రాలు లేవు కాబట్టి తాతల నాటి నుంచి తాము అక్కడ ఉంటున్నామని చెప్పలేకపోయేవాళ్ళు. ఆ రకంగా కేవలం ఒక 5,000 మందికి మాత్రమే పౌరసత్వం ఇచ్చి దాదాపు 7 లక్షల మందిని స్టేట్లెస్ పీపుల్, అంటే ఇటు ఇండియాకి చెందరు అటు శ్రీలంకకి చెందకుండా చేశారు. ఆ తర్వాత 1949లో ఈ సిటిజన్షిప్ యాక్ట్ శ్రీలంకలో మళ్ళీ మార్చారు. యాక్ట్ నెంబర్ 3 1949 అనేటువంటి చట్టం ప్రకారము 15 సంవత్సరాలు శ్రీలంకలో జీవించిన వారు, లేదా ఒక లెవెల్ ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి పౌరసత్వం ఇస్తామని చెప్పారు. దానిలో కూడా చాలామంది భారతీయులకు అంత ఆదాయం లేకపోవటము, 15 ఏళ్ళు ఏకధాటిగా శ్రీలంకలో నివసిస్తున్నామని రుజువు చేసుకోలేనటువంటి వాళ్ళు చాలామందికి పౌరసత్వం ఇవ్వలేదు. దాదాపు 100,000 మందికి మొదటిసారి 5,000 మందికి, ఆ తర్వాత 100,000 మందికి శ్రీలంక పౌరసత్వం ఇచ్చింది. దాదాపు 7.5 లక్షల మంది ప్రజలు స్టేట్లెస్ పౌరులుగా ఉంటే అందులో 100,000 మందికి వచ్చింది. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ, అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి జాన్ కోటేలివాలా, వీళ్ళ మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా దాదాపు ఒక అదనంగా 2 లక్షల మందికి శ్రీలంక స్టేట్లెస్గా ఉన్నటువంటి భారతీయ తమిళులకి పౌరసత్వం ఇచ్చింది. ఆ తర్వాత 1964లో అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి, అప్పటి శ్రీలంకన్ ప్రధానమంత్రి సిరిమావో బండార నాయకతో మళ్ళీ ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా 5,25,000 మంది శ్రీలంకన్ మూలానికి చెందినటువంటి వ్యక్తులను భారతదేశం స్వీకరించి వారికి పౌరసత్వం ఇచ్చేసింది. వాళ్లకు భారతదేశం పౌరసత్వం ఇచ్చింది. అంటే ఇప్పుడు ఏదైతే బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్కు చెందినటువంటి ముస్లింల గురించి ప్రభుత్వం ఆలోచిస్తుందో, శ్రీలంకన్ల గురించి అప్పుడే ఆలోచించి 5,25,000 మందికి పౌరసత్వం ఇవ్వడం జరిగింది. శ్రీలంక కూడా దాదాపు 3 లక్షల మందికి పౌరసత్వాన్ని ఇచ్చింది. కాబట్టి రెండు మేజర్ పోర్షన్కి సంబంధించినటువంటి పౌరసత్వ ఇష్యూ సెటిల్ అయింది. ఆ తర్వాత 1974 25 జూన్ ఈ సమయంలో ఇందిరాగాంధీ, అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ,
ఆ తర్వాత సిరిమావ బండారనాయకి మళ్ళీ ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా మిగిలినటువంటి 150,000 మంది భారతీయ మూలానికి చెందినటువంటి స్టేట్లెస్ సిటిజన్స్ని ఏం చేయాలన్నటువంటి దాని మీద వాడు ఒక ఒప్పందం చేసుకున్నారు. 75,000 మందిని శ్రీలంక తీసుకోవాలి, 75,000 మందిని భారతదేశం తీసుకోవాలి. ఈ ఒప్పందం ప్రకారం 75,000 మంది శ్రీలంకకు వెళ్ళిపోయారు, 75,000 మంది పౌరులకు భారత పౌరసత్వం ఇచ్చేశారు. వాళ్ళు ఇప్పుడు భారతదేశపు పౌరులు. ఆ తర్వాత 2003లో చాలా పెద్ద ఎత్తున ఎల్టీటీఈ వేర్పాటు వాదన నడుస్తున్నటువంటి సమయంలో కూడా శ్రీలంక దాదాపు ఒక 168,000 మందికి పౌరసత్వం ఇచ్చింది. ఇప్పటికి కూడాను మన దేశంలో 100,000 తమిళులు రెఫ్యూజీస్గా నివసిస్తున్నారు. వీళ్ళలో కొద్దిమంది దాదాపు ఒక 260 మంది భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళకి కాలక్రమేణా భారతీయ పౌరసత్వము, భారతీయ పౌరసత్వ చట్టము లో ఉన్నటువంటి 6th సెక్షన్ దానితో పాటు 3rd క్లాజ్లో ఉన్నటువంటి నిబంధనల మేరకు వాళ్ళకి పౌరసత్వం లభిస్తుంది. అంటే వాళ్ళు 11 సంవత్సరాలు ఇక్కడ జీవించాలి, ఇక్కడ వాళ్ళపైనటువంటి కేసులు ఉండకూడదు, వాళ్ళకి పౌరసత్వం ఇవ్వడానికి శ్రీలంక నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండకూడదు, ఈ రకమైన కండిషన్స్ ఫుల్ఫిల్ చేసిన తర్వాత వాళ్ళకి పౌరసత్వం లభిస్తుంది. ఈ 100,000 మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు శ్రీలంకకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఉండదలుచుకోలేదు, వాళ్ళు శ్రీలంకకి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి శ్రీలంక ఇష్యూని, శ్రీలంక రెఫ్యూజీస్ ఇష్యూని దీనితో ముడిపెట్టేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో, ఆ వాదన ఏదైతే ఉందో అది సరికాదు. రెండవది, ఈ 6 మతాల గురించి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఎవరినైతే మనము తీసుకొని వాళ్ళని భారత పౌరసత్వం ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళు రిలీజియస్ పర్సిక్యూషన్కి గురయ్యారు. అంటే మతపరమైనటువంటి అత్యాచారాలకు గురయ్యారు. కానీ శ్రీలంకలో ఉన్న తమిళులు శ్రీలంక నుంచి విడిపోయి వేరే దేశం ఏర్పాటు చేసుకుంటాము, శ్రీలంకను 2 ముక్కలు చేస్తామని చెప్పి పోరాడారు, సాయుధ పోరాటం జరిపారు. 40 సంవత్సరాల పాటు సాయుధ పోరాటం జరిగింది. ఇది మతము ఆధారంగా వాళ్ళపై అత్యాచారం జరిగింది కాదు. వాళ్ళు హిందువులు కావడం కాకతాళీయం. శ్రీలంక నుంచి వచ్చిన తమిళల్లో హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు కూడా ఉన్నారు. కాబట్టి ఇది రిలీజియస్ పర్సిక్యూషన్ కాదు, ఇది కేవలము ఈ దేశం నుంచి వేరైపోతామని చెప్పి వాళ్ళు ఏదైతే పోరాటం చేశారో ఆ పోరాటంలో భాగంగా ఇరు శ్రీలంక ప్రభుత్వము, తమిళ వేర్పాటు వాదులు ఎల్టీటీఈ చేసినటువంటి పోరాటం వల్ల ఎఫెక్ట్ అయినటువంటి ప్రజలు వచ్చారు. అక్కడ పరిస్థితులు చక్కబడగానే వాళ్ళు వాళ్ళ దేశాలకి వెళ్ళిపోతారు. కాబట్టి సిఏబీ 2019 బిల్ ఏదైతే ఉందో దాని పరిధిలోకి శ్రీలంకను రాకపోవడానికి కారణం ఇది. ఇది రిలీజియస్ పర్సిక్యూషన్ కాదు, ఇది ఒక సివిల్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. వేర్పాటు వాదాన్ని సమర్థించి ఉన్నటువంటి వర్గం ఏదైతే ఉందో ఆ వర్గం ఈరోజు దేశంలో శరణార్థులుగా ఉన్నారు. ఆ వచ్చిన వాళ్ళలో కొంతమంది ఎల్టీటీఈ సానుభూతి పరులు ఉన్నారు, కొంతమంది సీక్రెట్గా ఎల్టీటీఈ కార్యకలాపాలని కొనసాగిస్తున్నారన్నటువంటి నివేదికలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటినీ కంబైన్ చేయాలని ఎవరైతే ఆలోచిస్తున్నారో అది పొరపాటు. అదేవిధంగా శ్రీలంకన్ పౌరులు ఎవరైతే ఈ దేశంలో స్టేట్లెస్ పౌరులుగా ఇంత మటుకు శ్రీలంకలో ఉన్నారో వాళ్ళ ఇష్యూ సెటిల్ అయిపోయింది. దాదాపు ఇప్పుడు శ్రీలంకకు భారత్కు చెందనటువంటి పౌరులు, ఈ స్టేట్లెస్ సిటిజన్స్ ఎవ్వరూ లేరు. వాళ్ళ ఇష్యూ సెటిల్ అయిపోయింది. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు కేవలము యుద్ధం వల్ల వచ్చినటువంటి వాళ్ళు, అక్కడ పరిస్థితులు చక్కబడితే మళ్ళీ వెళ్ళిపోవాలనుకునేటువంటి వాళ్ళు. 260 మంది భారత సిటిజన్షిప్ని కోరుకున్నారు, వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. సో ఇది శ్రీలంకకు సంబంధించినటువంటి వాస్తవం. ఈ వాస్తవాన్ని మనం గమనంలోకి తీసుకున్నప్పుడు మాత్రమే సిఏబి 2019 అవసరమేమిటి, ప్రత్యేకంగా మతపరమైనటువంటి అత్యాచారాలకు గురవుతున్న వాళ్ళని గురించి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ చట్టం చేసిందన్నది మనకి అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.